నెల్లూరు నగరం 16వ డివిజన్ టీడీపీ సీనియర్ నాయకుడు మురళీమోహన్ గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మురళీమోహన్ నివాసానికి వెళ్లారు. ఏ మోహన్, ఎలా ఉన్నావు? ఆరోగ్యం ఎలా ఉంది? ఏం అధైర్యపడవద్దు, నేనున్నాను, చూసుకుంటా, నీకు ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటానని ఆ కార్యకర్తకి నారాయణ కొండంత ధైర్యాన్నిచ్చారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ దీన పరిస్థితిని చూసిన మంత్రి చలించిపోయారు. మీ ఇద్దరి ఆడపిల్లల చదువు భవిష్యత్తుకు నాది భరోసా అంటూ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తానని మురళీమోహన్ కి హామీ ఇచ్చారు. దీంతో మురళీమోహన్ కుటుంబం మంత్రి నారాయణకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఏ కష్టమొచ్చినా తనను వచ్చి నేరుగా సంప్రదించవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, నారాయణ విద్యాసంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి, 16వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జి అజయ్, డివిజన్ అధ్యక్షుడు సాయి, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద కనుక మీ ఫోటో పెట్టుకోవచ్చు. అంటే సార్, వాళ్ళు వాళ్ళు ఇంజెక్షన్స్ కాస్ట్లీగా పెట్టి అంత, అంటే ఎక్కడ 3 నెలలు సార్ మీకోసం వెయిట్ చేస్తున్నాము. హార్దిక శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, స్టోన్ హోస్పేట, నెల్లూరు. 2024-2027 సంవత్సరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు, గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు, అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ నిచ్చెనమెట్ల చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగ వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీ వమ్మేన జనార్దన్ రావు గారులకు మరియు కమిటీ మెంబర్స్
శ్రీ ఎంపీ ఆంజనేయులు గారు, శ్రీ రాజా హజరత్ బాబు గారు, శ్రీ కొలిపాకుల సురేష్ గారు, శ్రీ పొడమాన రమేష్ గారు, శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు, శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు, శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు, శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి పైడ కృష్ణప్రియ గారు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పాబోలు సత్యనారాయణ గారు, శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు, శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఆర్యవైశ్య మిత్రమండలి ఆగస్టు 2వ తేదీ శాకంబరి అలంకార దర్శనం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధర్మకర్తలు వాసవి క్లబ్, నెల్లూరు సిటీ.